కొలాపూర్ నియోజకవర్గంలో పాలమూరు ప్రజా భేరీ సభలో పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్ చెప్పండి, రేపు ప్రియాంక గాంధీ అయితే ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు, అప్డేట్స్ ఏంటి సాదిక్? ఎస్ ప్రసన్న, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం మరింత ఉధృతం చేసింది. అగ్రనాయకులను పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల ప్రచారంలోకి వస్తున్నారు. ఇప్పటికే మొదటి విడత బస్సు యాత్రలో పాల్గొన్నటువంటి ప్రియాంక గాంధీ రేపు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండు నియోజకవర్గాలను భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసింది పిసిసి. ఈ అంశంపైన పూర్తి స్థాయిలో కూడా మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్నారు కార్యకర్తలు, నాయకులు. మొదటగా మధ్యాహ్నం 3 గంటలకు దేవరకద్దరకు వచ్చి అక్కడ మహిళలతో సమావేశమై ప్రభుత్వం వచ్చిన తర్వాత 5-6 గ్యారంటీ స్కీమ్స్ అమలు పరిచే అంశాలపైన కూడా మహిళలతోని ప్రియాంక గాంధీ చర్చించబోతున్నారు, వారితో మాట్లాడబోతున్నారు. ఇప్పటికే మహిళా సాధికారత పైన కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా ఒక 6 గ్యారంటీ స్కీమ్స్లో నెలకు 2,500 రూపాయలు ప్రతి మహిళకు ఇచ్చే విధంగా, 500 రూపాయలకే గ్యాసు, అదేవిధంగా ఆర్టీసీ బస్సులో రాష్ట్రమంతా ప్రయాణం చేసేందుకు ఉచితంగా బస్సు సంబంధించిన ఉంది. దీంతో పాటుగా రైతు భరోసా సంబంధించిన కార్యక్రమాలతో పాటుగా చేయూత లాంటి కార్యక్రమాలు అనేక ఉన్నాయి. సో మొత్తం ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ పైన కూడా రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవి 90 రోజుల్లో పూర్తి చేస్తామని కూడా ఇప్పటికీ ప్రచారంలో భాగస్వామ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మరోసారి కూడా ప్రియాంక గాంధీ దేవరకద్రలో మహిళలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఈ యొక్క 6 గ్యారంటీ స్కీమ్స్లో మహిళలకు సంబంధించిన అంశం కూడా దీనిలో ఉన్న నేపథ్యంలో ఆమెతో పూర్తి స్థాయిలో కూడా ప్రచారంలోకి వాళ్ళు వినియోగించుకున్నారు. ప్రధానంగా ఈ తర్వాత కొల్లాపూర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది పిసిసి. ఇప్పటికే ఆ ప్రాంతం మొత్తం అంటే పాలమూరు ప్రజాభేరి ద్వారా మొత్తం అంటే జూపల్లి కృష్ణారావు పార్టీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ నుండే జాయిన్ అవుతానని గతంలో అనుకున్నారు, కానీ అనివార్య కారణాల వల్ల పాలమూరు ప్రజాభేరి అనేది వాయిదా పడుతూ వచ్చింది. ఈసారి మాత్రం డెఫినెట్గా అక్కడ పూర్తి స్థాయిలో కూడా నిర్వహించే విధంగా ప్లాన్ చేశారు. పాలమూరు ప్రజాభేరి ద్వారా కొల్లాపూర్లో భారీ బహిరంగ సభ ఉండబోతుంది. 6 గ్యారంటీ స్కీమ్స్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాను పైన కూడా ప్రజలకు ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ప్రస్తుతం చూసినట్టయితే కర్ణాటక రాష్ట్రంలో 5 గ్యారంటీ స్కీమ్స్ అమలవుతున్నాయి, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో 9 గ్యారంటీ స్కీమ్స్ అమలవుతున్నాయి. అదే తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీ స్కీమ్స్ అమలుపరుస్తామని కూడా ఆ ప్రచారంలో భాగస్వామ్యమైనటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈ అంశంపైన కూడా కాంగ్రెస్ పార్టీ చాలా పట్టుదలగా ముందుకెళ్తుంది. ఇప్పటికే కర్ణాటకలో 5 గ్యారంటీ స్కీమ్స్ అమలు పరచడం లేదని కూడా బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది. దాన్ని తిప్పికొట్టేందుకు ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ద్వారా ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీని కూడా ఇన్వాల్వ్ పెట్టేసి మహిళలతోని సమావేశంకు ఏర్పాటు చేయబోతున్నారు. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తుంది, ఎటువంటి పథకాలు ఇస్తానపైన కూడా మహిళలతోని దేవరకద్రలో ప్రసంగించబోతున్నారు, మాట్లాడబోతున్నారు, వారితో ఇంటరాక్ట్ కాబోతున్నారు మధ్యాహ్నం 3 గంటలకు. ఆ తర్వాత 4:30 కొల్లాపూర్లో పాలమూరు ప్రజాభేరు ద్వారా ఒక భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ ద్వారా మొత్తం కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఇచ్చింది, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, 9 ఏళ్ల పరిపాలనలో బీఆర్ఎస్ పరిపాలనలో ప్రజలందరూ ఎటువంటి నష్టాలు చవిచూశారు, అదేవిధంగా అనేక ప్రాజెక్టుల ద్వారా అవినీతి సొమ్ము చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపే లక్ష్యంగా కూడా ఈ ప్రచారం ఉండబోతుంది. సో ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన సందర్భం ఉంది. గతంలో వర్షాల కారణంగా మోటార్లు మునిగాయి, అదేవిధంగా లిక్కర్ స్కాము, అనేక స్కామ్లకు వేదికైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈసారి బుద్ధి చెప్పాలని కూడా ప్రియాంక గాంధీ పిలుపునిచ్చే అవకాశం ఉంది. సో మొత్తంగా చూసినట్టయితే ప్రసన్న,
कांग्रेस पार्टी मत अग्रनायकत् प्रचार में भागस्वामी वार द्वारा आर ग्यारंटी स्कीम प्रजल्ल की विस्तृत तस्कोव अदे विधा प्रजल मोबलैज भागस्वामु नेपथ्य रेप प्रियांका गांधी राष्ट्रीय राबो उम्मीद महबूबनगर जिले में पर्यटन रोड निजर्गल भारी बहिंग सभी उबोदी इक राहुल गांधी राष्ट्रीय राबो नलगौ जिले में आये पर्यटन प्रसन्न ओके सादिक थैंक यू।